ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ఆళ్ళస్తురు వీళ్ళస్తురు చూస్తూరు పోతున్నారు. పంట నష్టం కింద 50,000 ఇచ్చే దగ్గర 10,000 ఇస్తున్నాం అంటారు ఎకరానికి. ఆ 10,000 ఇస్తారనే గ్యారంటీ కూడా లేదు. రైతుల యొక్క జీవితాలతో ఆడుకుంటారు తప్ప కానీ వాళ్ళు ఇచ్చింది లేదు, వీళ్ళు ఇచ్చింది లేదు. రైతులను పెట్టుకొని మేము ఇస్తున్నాం, మేము పరిపాలిస్తున్నాం, మేము వీళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం అని అంటారు కానీ ఎవరికి ఇస్తలేరు. అయితే మొన్న అంకంపేట వాళ్ళు వచ్చారు, ఏఆర్ఓ ఏఈఓ గారు వచ్చారు. ఆయన చూసి ఆమె చూసింది వెళ్ళిపోయింది. ఈరోజు రావాపురాలు ఇచ్చారు, ఇంకా అంకంపేట వాళ్ళు ఉన్నారు, ఇంకా నారాయణరావుపేట ఉంది, ఇవన్నీ పంట పొలాలు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి ఆ పంటలు చూసిన తర్వాత చెప్తుండ్రు, మరి అవి వస్తాయా రావా అనేది సస్పెన్స్లో ఉంది. మొన్న చక్రధర్ గౌడ్ వచ్చాను, ఆమెకు 10,000 ఇచ్చాను. అట్లే ఎవరికైనా పంట సహాయం అనేది అట్లో ఇట్లో ఇస్తే వాళ్ళు కూడా కొంచెం సంతోషపడతారు రైతులు. ఎందుకంటే 6 నెలలు పంట సహాయం పంట వేసి వడగల్ల వాడకు ఖరాబ్ అవడం వల్ల చాలా పంట నష్టం ఏర్పడుతుంది, రైతులు కూడా చాలా బాధపడుతారు. ఇప్పుడున్న గవర్నమెంట్ రైతు బంధు లాంటి స్కీమ్లు అన్నీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం రైతులకు బాగానే చేస్తుంది కదా, రైతు బంధు తెస్తుంది, రైతు బీమా తెస్తుంది, చేస్తారు. ఆ ప్రభుత్వం అనేది మంచిగానే చేస్తుంది, కాకపోతే ఇంకొంచెం సహాయం చేస్తే మెరుగుపరిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. వాళ్ళ దృష్టికి వెళ్ళి మంచి ప్రభుత్వం ఉంది అని వాళ్ళ దృష్టి మన దృష్టికి వచ్చినప్పుడు మంచి పరిపాలన ఉంటే మనకు కూడా వెయ్యాలి, ఓటు వేయాలి అనే ఉద్దేశంలో ఉంటుంది. ఇప్పుడు అందరు వచ్చి ప్రతి ఒక్క నాయకులు వచ్చారు, హరీష్ రావు కూడా వచ్చి మాకు ఏదో కొంత సహాయం చేస్తే మాకు కూడా ఏదో, మా ఎమ్మెల్యే వచ్చిండు మాకు మా సిద్దిపేట తరపున వచ్చిండు మాకు సహాయం చేసిరు అనేది కృతజ్ఞత ఉంటుంది. అట్లా అంటే వాళ్ళు వచ్చి చూసిపోతారు అంతమంది తప్ప ఏం చెప్పట్లేదు, ఏం వేస్తారు, ప్రభుత్వం వేస్తుంది అన్నారు కానీ ఎవరు ఇవ్వలేరు. కాకపోతే నిన్న చక్రధర్ గౌడ్ వచ్చి ఆర్థిక సహాయం ఆయన చేతుల మీదకెళ్ళి ఇచ్చాడు, ప్రభుత్వంది కాదు, ఆయన సొంతగా ఇచ్చారు వాళ్ళకి. మరి ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రభుత్వాన్ని అడగలేదా, డిమాండ్ ఏమీ చేయలేదా? ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత డిమాండ్ చేస్తారు, మనమేం అడుగుతాం వాళ్ళ. ఇప్పుడు మీరు వచ్చారు మీడియా తరపు నుంచి మాట్లాడమంటే మాట్లాడుతున్నాం అంతే తప్ప కానీ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మేమైతే ఆర్థిక సహాయం అయితే ఎవరిని అడగలేము.